సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మిగతా శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 21-22 తేదీల్లో సికింద్రాబాద్ బోనాల జాతర జరుగుతుంది. దీంతో ఆ 2 రోజులు మహంకాళి టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ఈ నెల 21-22 తేదీల్లో ఆలయం దగ్గరలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 21 తెల్లవారుజామున 4 గంటల నుంచి తరువాతి రోజు రాత్రి 10 దాకా ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. బోనాలకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా కొన్ని మార్గాలు మూసేయడంతో పాటు మరికొన్ని రూట్లలో వాహనాలను దారి మళ్లిస్తారు. ఈ నెల 21 ఉదయం 4 గంటల నుంచి ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల పూజ ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి ఆలయ పరిసరాల్లోని కొన్ని మార్గాలను పూర్తిగా మూసేస్తారు. మహంకాళి ఆలయం, టొబాకో బజార్ హిల్ స్ట్రీట్, జండల్ బజార్ రోడ్లను పూర్తిగా మూసేస్తారు. సుభాష్ రోడ్, బాటా చౌరస్తా, రామ్గోపాల్పేట మార్గాలను క్లోజ్ చేస్తారు. అలాగే మహంకాళి టెంపుల్ నుంచి అడవయ్య ఎక్స్ రోడ్ సికింద్రాబాద్ వరకు వెళ్లే దారిని బంద్ చేస్తారు. జండల్ బజార్ నుంచి ఆలయం వరకు వెళ్లే దారుల్ని కూడా క్లోజ్ చేస్తున్నారు. ఈ నెల 21 ఉదయం నుంచి కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ డైవర్షన్లుంటాయి. కర్బాల మైదాన్ నుంచి మినిస్టర్ రోడ్డుకు వచ్చే వాహనాలు రాణిగంజ్ చౌరస్తా మీదుగా మినిస్టర్ రోడ్డు, రసూల్పురా ఎక్స్ రోడ్డు, గోపాలపురం లైన్ వైపు వెళ్లాలి. బైబిల్ హౌజ్ నుంచి వచ్చేవాళ్లు ఝాన్సీ మండి ఎక్స్ రోడ్డు నుంచి గోషామహల్ ఎక్స్ రోడ్డు మీదుగా సజ్జనాల్ స్ట్రీట్, హిల్ స్ట్రీట్ వైపు వెళ్లాలి. ఎస్బీహెచ్ చౌరస్తా నుంచి ఆర్పీ రోడ్డు వైపు వెళ్లే వాళ్లను ప్యాట్నీ చౌరస్తాలో దారి మళ్లిస్తారు. ప్యారడైజ్ నుంచి ఆర్పీ రోడ్డు వెళ్లే వాహనాల్ని ప్యాట్నీ సెంటర్ దగ్గర ఎస్బీహెచ్ క్లాక్ టవర్ వైపు పంపిస్తారు. క్లాక్ టవర్ నుంచి ఆర్పీ రోడ్డు వైపు వెళ్లే వాహనాల్ని ప్యాట్నీ ఎక్స్ రోడ్డు నుంచి ఎస్బీహెచ్ ఎక్స్ రోడ్డు, ప్యారడైజ్ వైపు మళ్లిస్తారు. ఎస్టీఓ జంక్షన్ నుంచి ఎంజీ రోడ్డు వైపు వెళ్లే వాళ్లు ప్యారడైజ్ ఎక్స్ రోడ్ దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంకు వైపు వెళ్లాలి. అలాగే ఈ నెల 22 మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 దాకా ఉజ్జయిని మహంకాళి టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సెయింట్ మేరీ వెళ్లే మార్గాలను మూసేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి హకీంపేట, బోయిన్పల్లి, బాలానగర్, అమీర్పేట వెళ్లే వాళ్లు క్లాక్ టవర్ నుంచి ప్యాట్నీ, ఎస్బీహెచ్ వైపు వెళ్లాలి. లష్కర్ బోనాల జాతరకు వచ్చే వాహనాల పార్కింగ్కు ప్రత్యేక ప్రదేశాలు ఏర్పాటు చేశారు. సెయింట్ జాన్స్ రోటరీ, స్వీకార్, ఉపకార్, ఎస్బీహెచ్ వైపు నుంచి వచ్చే వాహనాలు హరిహర కళాభవన్, మహబూబియా కాలేజీలో పార్క్ చేయాలి. కర్బాలా మైదాన్, బైబిల్ హౌస్, ఝాన్సీ మండి వైపు నుంచి వచ్చే వాహనాలు ఇస్లామియా హైస్కూల్ గ్రౌండ్లో పార్క్ చేయాలి. రాణిగంజ్, అడవయ్య క్రాస్ రోడ్ నుంచి వచ్చే వాహనాలు అడవయ్య మెమోరియల్ హైస్కూల్లో పార్క్ చేయాలి. సుభాష్ రోడ్డు వైపు వాహనాలు ఓల్డ్ జిల్కానా ఓపెన్ ప్లేస్లో పార్క్ చేయాలి. మంజు థియేటర్ వైపు నుంచి వచ్చే వాహనాలు అంజలి థియేటర్ లైన్లో పార్క్ చేయాలి. ప్రతి ఒక్కరూ 21-22 తేదీల్లో ట్రాఫిక్ రూల్స్ పాటించి ఎవరికీ ఇబ్బంది కాకుండా సహకరించాలన్నారు పోలీసులు.